వచ్చిన బిల్లులకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇదంతా విపక్షాలు చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రంలోనూ లేవని ఎర్రబెల్లి అన్నారు. తమకు ఇలాంటి సీఎం ఉంటే బాగుండునని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దేశానికి కాబోయే లీడర్ అని అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా గత వారం 10 రోజుల నుంచి పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తుంది. మనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాచులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. వారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరుగుతూ పల్లె పట్టణ ప్రగతి యొక్క అభివృద్ధి సమీక్షిస్తున్నారు. నిధులు కేటాయించుకుంటూ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సార్ చెప్పండి, ఏ విధంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్నాం? గతంలో సర్పంచులు కొంతమంది కావాలని, డబ్బులు రాలేదని కావాలని చేశారు. తర్వాత వాళ్ళకి అవగాహన వచ్చింది, డబ్బులు వచ్చినట్టు. అది కొన్ని ఆగినాయి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టి ఆగింది. ఇది ముఖ్యమంత్రి గారిది, ఏం తప్పు లేదు అనేది తెలిసి దాదాపు సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. పట్టణ ప్రగతి కూడా కౌన్సిలర్స్, చైర్మన్ అందరు కూడా చాలా యాక్టివ్గా పనిచేసి గ్రామాలు బాగుపడుతున్నాయి, పట్టణాలు బాగుపడుతున్నాయి. వార్డు వార్డుగా నీట్గా ఉంచి ఒక ప్రణాళిక ద్వారా పోతున్నది. వైకుంఠధామం సక్రమంగా నడిచినట్టు, డంపింగ్ యార్డ్ చెత్త సేకరించి ఆ చెత్త ద్వారా డబ్బులు సంపాదించినట్టు, ట్రాక్టర్ రోజు ఇంటింటికి పోతున్నదా లేదా, హరితహారం ఏ తిరుగున్నది, నర్సరీ ఎట్లున్నాయి, చెట్లను కూడా తవటం పెట్టి ఫెన్సింగ్ సరిగ్గా చేసి ఆ చెట్లను కూడా కాపాడేటట్టు, నర్సరీకి హరితహారానికి చెట్లకు కూడా గ్రీన్ బడ్జెట్ ఉన్నది. దాన్ని ప్రతి ఊళ్ళో 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షల నుంచి ఉన్నాయి. ఇట్లా చెట్లను కాపాడుకుంటట్టు కూడా ఈ 15 రోజులు ప్రోగ్రాం పెట్టాం. దాదాపు 8-9 రోజుల నుంచి అన్ని గ్రామాలు బాగుపడుతున్నాయి, పట్టణ భాగాలు బాగుతున్నాయి. ఇంకా కూడా మన కేంద్రం నుంచి 1400 కోట్లు రావాలి. ఈజెస్ సంబంధించినవి కావాలని వాళ్ళు వంకబెట్టి ఎఫ్టీఐ జనరేషన్ సరిగ్గా లేదంటే ఎఫ్టీఐ జనరేట్ చేశాం. 3 రోజులు బట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు, జిల్లాలు తిరిగిపోయారు. తిరిగిపోయినా కూడా ఎక్కడ కూడా తప్పులు దొరకలేదు. తప్పులు దొరికి ఏదో వంకతోటి కూడా 1400 కోట్లు ఆపాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఇది మూర్ఖత్వం. కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకునేది పోయి నష్టం చేసే ఏర్పాటు చేస్తున్నారు. మీ మీ సెక్రటరీని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు సార్? గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నారు. కమిషనర్ ఆయన సంగారెడ్డికి పోతానని రిక్వెస్ట్ చేసుకున్నాడు, మార్చిన తప్ప అది వేరే ఉద్దేశం కాదు. దేశానికి భవిత కేసీఆర్ ఖచ్చితంగా దేశ రాజకీయాలను శాసించబోతున్నారు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న స్కీమ్స్ ఏ రాష్ట్రంలో లేవు. ఇవాళ పక్కన మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, కేసీఆర్ గిట్టు కానీ, రైతు బీమా కానీ, మాకిసుండి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు. మొన్న అన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు కూడా ఈయన గురించి చాలామంది తెలుసుకున్నారు. కేసీఆర్ గారు ఈ దేశానికి ఈయన నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనేది చాలామంది కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతిపక్షంగా నిలబడే పరిస్థితి లేదు. ఉదాహరణకు మోడీ గారిని రాహుల్ గాంధీ పక్క పెడితే రాహుల్ గాంధీ సరిపోతలేడు. అంతకుముందు ఇందిరాగాంధీ కంటే ఒక ఫిగర్ ఉండే, రాజీవ్ గాంధీ కూడా ఒక ఫిగర్ ఉండే, కానీ రాహుల్ గాంధీ మోడీ కింద సరిపోతలేడు. ప్రజలు రాహుల్ గాంధీ గారిని కోరుకుంటలేదు. కానీ ఎవరు ఇతన్ని అంటే అంగీకరిస్తలేరు, ఎవరు అంగీకరిస్తారు? మంచి ప్రజలు అంగీకరిస్తారు, ప్రతి ఒక్కరు కూడా. కేసీ ఇవాళ మోడీ గారిని ఎందుకు అంగీకరించారు? మోడీ గారు ఏమైనా ఎంపీ అయిందా? గతంలో బీజేపీకి 2 సీట్లే ఉండే. కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ లేచింది. మోడీ గారు కేసీఆర్ కంటే జూనియర్ రాజకీయాలలో. ఈయన ఫస్ట్ ఆయన ఆర్ఎస్ఎస్లో తిరగొచ్చు. ఫస్ట్ ఎమ్మెల్యే, ఎంపీ అయింది, ఎమ్మెల్యే అయింది మోడీ గారి కంటే మొదలే. ఈయనకున్నంత అనుభవం మోడీ గారికి కూడా లేదు. ఈయన రాజకీయ అనుభవం ఉన్నది. ప్రజలకు ఏది చేస్తే బాగుంటుంది, రైతులకు ఏది చేస్తే బాగుంటుంది. దాదాపు 14 భాషలలో ఆరి తీరినాడు. తమిళనాడు మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు. ఈయనంత మేధావి ఎవరు లేరు. నేను ఎడ్యుకేటెడ్, మోడీ గారు కూడా ఎడ్యుకేటెడ్ కాదు. ఇది పరిస్థితి మొత్తంగా కూడా దేశ ప్రజలు, నాయకులు కాదు, పార్టీలు కాదు, రాజీవ్ గాంధీని అంగీకరిస్తలేరు, రాహుల్ గాంధీని అంగీకరిస్తలేరు. దేశ ప్రజలు ఒక మేధావి అయినటువంటి కేసీఆర్ను అంగీకరిస్తున్నారు. ఆయన ఒక మేధావి, ఖచ్చితంగా ఆయన దేశ రాజకీయాలు నడపాల్సిందే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు రాష్ట్ర గవర్నరు
ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిస్తే ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా పల్లె పట్టణ ప్రగతి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా దీన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ టీవీ5.